हेलो फ्रेंड्स ఎలా ఉన్నారు మీరంతా నేను మీ శ్రీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ప్రియ వ్లాగ్స్ ఈ రోజు ఈజీగా యమ్మీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ చికెన్ కర్రీ చాలా సూపర్ గా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది ఈ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే కొత్త వీడియోస్ ఈజీగా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ధనియాలు 2 స్పూన్స్ గసగసాలు 4 లవంగాలు కొద్దిగా చెక్క 2 బిర్యానీ ఆకులు కొద్దిగా ఎండు కొబ్బరి ముక్క వీటన్నింటిని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ లో వేయించుకొని ఈ విధంగా మెత్తని పొడిలా చేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక పెద్ద టమాటా తరుగు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు 2 పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇందాక వేయించుకొని గ్రైండ్ చేసుకున్న మసాలా దినుసుల పౌడర్ వీటన్నింటిని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ముందుగా ఒక గిన్నెను తీసుకొని నేను ఇక్కడ మట్టి గిన్నెను తీసుకున్నానండి మట్టి గిన్నెలో చేయటం వల్ల కర్రీకి ఉన్న పోషకాలు 100% మన శరీరానికి అందుతాయి అండ్ కర్రీ కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది ఇలా తీసుకున్న చికెన్ ని లో ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు వేడి చేయాలి చికెన్ లో ఉన్న నీరు మాత్రం బయటకు రాకుండా జస్ట్ 1 మినిట్ మాత్రమే చికెన్ ని వేడి చేయాలి ఇలా చేయటం వల్ల చికెన్ లో వేసే మసాలాలన్నీ ఈ వేడి వల్ల చికెన్ కు బాగా పడతాయి ఇందులో 2 స్పూన్స్ కారం కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి 30 నిమిషాల పాటు ఇలా నాననివ్వాలి ఇలా చేయటం వల్ల చికెన్ బాగా సాఫ్ట్ గా టేస్ట్ గా ఉంటుంది 30 నిమిషాల తర్వాత ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో 10 టు 15 స్పూన్స్ ఆయిల్ ని వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా salt వేయాలి salt వేయటం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటాలు మెత్తగా అయ్యే వరకు 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత ఇందులో మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ని వేసి బాగా కలపాలి ఈ విధంగా ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ను ఈ మిశ్రమంలో కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ని వేసుకోవాలి మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఈ చికెన్ మొత్తాన్ని మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు ఇందులో 100 ml వాటర్ ని పోసుకొని మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక మరొకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో మరొక 5 నిమిషాలు ఈ చికెన్ కర్రీని ఉడికించుకోవాలి ఇందులో కొద్దిగా salt తగ్గిందండి నేను కొంచెం salt యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి 5 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని మరో 5 నిమిషాల పాటు చికెన్ ని ఉడికించుకొని 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో 5 నిమిషాలు అలానే కూరను కదపకుండా వదిలేయండి ఇలా చేయడం వల్ల చికెన్ కర్రీలో ఉన్న వాటర్ ని కొద్దిగా పీల్చుకొని మనకు గ్రేవీ టెక్స్చర్ వస్తుంది ఇంతేనండి యమ్మీ యమ్మీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందా మరింత జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే కొత్త వీడియోస్ ఈజీగా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి థాంక్స్ ఫర్ వాచింగ్